అనలిస్ట్ శ్రీరామ్ గారికి, టీవీ5 చూస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా నమస్కారాలు. నాకు ఏమాత్రం నమ్ముకోలేదు, ఈ రాష్ట్రంలో ఎవరికి కూడా నమ్ముకోలేదు, సాధారణ ప్రజలకు కూడా నమ్ముకోలేదు. రెండు విషయాలు ఇక్కడ ఉన్నాయి విజయ్ గారు. ఒకటి, ఒకవైపు కళ్ళు మూసుకొని ఉన్నారు, ఇంకొక వైపు కళ్ళు పెద్దవి చేసుకుంటున్నారు. పెద్దవి చేసుకుని ఇంకా ఎన్నికలు 2-4 నెలల్లో ఉంది కాబట్టి కళ్ళు పెద్దవి చేసి సహజ వనరులు ఎక్కడెక్కడ ఉన్నాయి వాటిని ఏ విధంగా దోచుకోవాలని ఒకవైపు కళ్ళు పెద్దవి చేసి ఆ స్థానిక శాసనసభ్యులు చాలా మంది నాయకులు ఆ దోపిడీకి పాల్పడుతున్నారు, ఇంకొక వైపు కళ్ళు మూసుకొని ఉన్నారు. ఖచ్చితంగా జరిగే దోపిడీకి పట్ల కళ్ళు మూసుకొని ఉన్నారు, రాజకీయ కక్షల పట్ల కళ్ళు మూసుకున్నారు, అవినీతి పట్ల కళ్ళు మూసుకున్నారు, రాష్ట్ర అభివృద్ధి విషయంలో కళ్ళు మూసుకొని ఉన్నారు. కాబట్టి ఇక్కడ రెండు రకాలు ఉన్నాయి, ఒకవైపు కళ్ళు మూసుకుని ఉన్నారు, ఇంకొక వైపు కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తున్నారు. ఎక్కడెక్కడ సహజ వస్తున్నాయి వాటిని ఏ విధంగా ఈ 3-4 నెలల లోపల దోచుకోవాలా, దోచుకున్న డబ్బు కొట్టి వచ్చే ఎన్నికల్లో ఏ విధంగా ఎన్నికల్లో గెలవాలని ఒక ఆలోచన చేస్తున్నారు. మీ ఈరోజు మనం పత్రికల్లో చూసాం, మీరే చదివారు వార్తలు చదువుతూ, తిరుపతిలో జరుగుతున్నది ఏ విధంగా ఘోరంగా దోపిడీ జరుగుతుందో సహజ వనరుల విషయంలో మట్టి లేదా మిగతా అన్ని కూడా. మా నెల్లూరు జిల్లాలో కూడా జరిగింది, ఇక్కడ సైదాపురం అని అది వెంకటగిరి నియోజకవర్గంలో ఉంటుంది. అందులో ఆ క్వాడ్స్ ని ఎటువంటి అనుమతులు లేకుండా, ఎటువంటి ప్రభుత్వం నుంచి పర్మిషన్ లేకుండా 10,000 టన్నుల క్వాడ్స్ ఉందనేది అక్కడ అంచనా. 10,000 టన్నుల క్వాడ్స్ అంటే 800 కోట్ల రూపాయలు మనకు అంచనాకు అందదు అది. దాన్ని దోచుకోవడం కోసం చాలా తీవ్ర ప్రయత్నం చేశారు. ఆ విషయాన్ని నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ గారు చాలా తీవ్రంగా మాట్లాడారు, తీవ్ర ఖండించారు. అందులో ఆయన మాట్లాడుతూ వాళ్ళ సొంత పార్టీ నాయకుల మీద ఆరోపణలు చేశారు, ఇక్కడ సహజ వనరులు దోచుకుంటున్నారు అని చెప్పారు. తెలుగుదేశం వాళ్ళు తోటి మా నాయకులు కూడా జతకట్టున్నారన్నారు. పైపొచ్చు జిల్లాలో ఉండే ఉన్నత అధికారుల పైన తీవ్రమైన ఆరోపణలు చేశారు. మా జిల్లాలో ఎస్పీ గారు, కలెక్టర్ గారు, బోత్ ఆర్ గుడ్ ఆఫీసర్స్, మంచి మంచి అధికారులు మా నెల్లూరు జిల్లాలో ఉండేవాళ్ళు. ఎందుకంటే మేము రోజు కలుసుకుంటాం కాబట్టి విషయాలతో వారితో మాట్లాడుకుంటాం, మాకు అర్థం అవుతుంది. మంచి అధికారులు వాళ్ళ మీద కూడా ఆరోపణ చేశారు, డిఎస్పీల మీద, స్థానిక సిఐల మీద, పోలీస్ అధికారుల మీద తీవ్రంగా ఆరోపణ చేశారు. వాళ్ళ సొంత పార్టీ ఎమ్మెల్యే ఇప్పటి వరకు ఏం చర్య లేదు. పార్టీ వాళ్ళ సొంత పార్టీ ఎమ్మెల్యే ఈరోజు ఆ పార్టీ మీద విమర్శలు చేస్తున్న కామ్రాడ్ రెడ్డి గారు ఆ పత్రికా విలేకరుల సమావేశం పెట్టి చాలా తీవ్రమైన ఆరోపణలు చేశారు. వారిని అక్కడ ఆ కార్యక్రమం ఎక్కడైతే దోచుకుంటున్నారో దాన్ని స్వయంగా పరిశీలించారు ఆయన. ఆయన నియోజకవర్గాన్ని పరిశీలించకపోతున్న సమయంలో వారిని ఇంటి దగ్గరే అరెస్ట్ చేసి వాడిని నెల్లూరు నగరంలో వారిని పోలీస్ వెహికల్ ఇప్పి తిప్పి తిప్పి మళ్ళీ అంతిమంగా ఇంటి దగ్గర వదిలిపెట్టారు. వారిగా ఎందుకు అరెస్ట్? ఆంజనేయ రెడ్డి గారు ఆ సందర్భంగానే ఆనో రామనారాయణ రెడ్డి గారు ఒక వ్యాఖ్య చేశారు, నేను కూడా ఎందుకంటే ఆనో రామనారాయణ రెడ్డి గారు నాకు ఒక 20-25 ఇయర్స్ గా చూస్తున్నాను ఆయన దగ్గర నుంచి. ఆయన ఒక మాట అన్నారు, ఫస్ట్ టైం నా జీవితంలో, ఆయన ఒక 40 ఇయర్స్ ఉన్నట్టుంది ఆయన కెరీర్, ఈ 40 ఏళ్లలో ఫస్ట్ టైం ఒక పోలీసు నా మీద చేయేశాడు అని చెప్పాను కూడా వ్యాఖ్య చేశాడు ఆయన అన్నారు. వాళ్ళు నేను ఆనంద రాజకీయాలు, రామనారాయణ రాజకీయాలు అనేక సంవత్సరాలుగా వ్యతిరేకిస్తున్నాము, కానీ వ్యక్తిగతంగా ఈజ్ అ నైస్ మ్యాన్, జెంటిల్ మ్యాన్, ఎక్కడ కూడా దౌర్జన్యాలు చేయడం కానీ లేదా దౌర్జన్యాలు చేయండి అని ప్రేరేపించడం కానీ అటువంటి రాజకీయాలు ఎప్పుడూ నడిపే వ్యక్తి కాదు ఆయన. చాలా గౌరవంగా ఉంటారు. ఆయన మీద తీవ్రమైన విమర్శలు చేసిన వాళ్ళు కూడా ఆయనకు ఎదుటి పడితే ఆ విషయాన్ని నేను గుర్తు పెట్టుకోకుండా చాలా మర్యాదగా మాట్లాడడం నాకు స్వయంగా కూడా అనుభవం ఉంది వారితోటి. నేను ఒకసారి తీవ్రమైన విమర్శలు చేసి తెల్లవారే కలుసుకునగానే అసలు ఏమీ జరగనట్టే నాతో చాలా అప్యాయంగా ప్రేమగా మాట్లాడారు. అటువంటి వ్యక్తి ఆయన, ఆయన తీవ్రమైన ఆరోపణలు చేశాడు. వాళ్ళ ఇప్పుడు ఇప్పుడు ఆయన టెక్నికల్ గా వైసీపీ పార్టీ శాసనసభ్యులే కదా, కాబట్టి నేను అందుకనే చెప్తున్నాను, ఒకప్పుడు కళ్ళు మూసుకున్నారు, ఇంకొక కళ్ళు చాలా పెద్దవి చేసి ఈ 3-4 నెలల్లో రాష్ట్రాన్ని ఏ విధంగా దోపిడీ చేయాలా, సహజ వనరులను ఏ విధంగా కొల్లగట్టాలని వాళ్ళ యొక్క ప్లాన్ లో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ నిన్నటి రోజున ఒక వినూత్నమైన కార్యక్రమం తీసుకొచ్చింది పెద్ద ఎత్తున. కానీ ఒకటి నేను ఐ వాంట్ నేను తెలుగుదేశం పార్టీ వాళ్ళని కూడా అభినందిస్తున్నాను, ఎక్కడ కూడా శాంతి భద్రత విధానం కల్పించకుండా ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలియజేయడం ఇన్ని రోజులు, గత 50 రోజుల నుంచి ఈ మొక్కవోని ధైర్యంతో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరసన తెలియజేయడం అనేది అది అది సాధారణ విషయం అని నేను అనుకోవడం లేదు. ఎక్కడ కూడా ఆ దారి తప్పకుండా చేస్తున్నారు. నేను కూడా కోరుకుంటున్నారు, సాధ్యమైన తొందరగా చంద్రబాబు నాయుడు గారు తప్పు చేశారా లేదా
లేదా మనీ ట్రైల్ ఏమిటి, సాక్ష్యాలు ఏమిటి, ఈ చర్చలే పోవడంలా. బట్ ఆయన యొక్క వయసు దృష్ట్యా, ఆయన యొక్క అనుభవం దృష్ట్యా, ఆయన యొక్క ఆరోగ్య విషయాల దృష్టిలో పెట్టుకున్న దృష్ట్యా వారికి తొందరగా బెయిల్ రావాలని కోరుకుంటున్నాం. న్యాయస్థానాల్లో న్యాయం జరుగుతుందని కూడా కోరుకుంటున్నాం. నిన్న పెద్ద ఎత్తున కూడా చంద్రబాబు నాయుడు గారికి రాజకీయాలకు అతీతంగా, వివిధ వర్గాలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా నిన్నటి రోజున హైదరాబాద్ లో కూడా వారి మద్దతుగా అక్కడ టెక్కీస్ లేదా వివిధ రంగాల వాళ్ళు వచ్చి నిలబడ్డారు. కాబట్టి ఆశిద్దాం సాధ్యమైన తొందరలో చంద్రబాబు నాయుడు గారు బయటకు రావాలి, ప్రజాజీవంలో మళ్ళా వారు పోరాటం చేయాలని కోరుకుంటారు. ఓకే అంజనీ గారు, మిగతా అంశాలు మళ్ళీ మాట్లాడతాను. శ్రీరామ్.